ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తానని మాట తప్పాడని అంటాడు ఆయన. గోతికాడ నక్కలాగా ఎంతసేపు ఎదురు చూసే పరిస్థితి తప్పితే చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 97% హామీల్ని 20 మాసాల్లో నెరవేర్చినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరొక 3% హామీలున్నాయి, రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరతాడు. మాటకి నిలబడటం, మడమ తిప్పకపోవటం అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే, వాళ్ళు దానికి గుర్తుగా అర్థంగా మారితే ఇచ్చిన మాటకి వెన్నుపోటు పొడిచేటువంటి బ్రాండ్కి మీరు అంబాసిడర్గా పునాది వేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తారు. మామగారిని వెన్నుపోటు పొడిచి, బామ్మర్దులను వెన్నుపోటు పొడిచి, తోడళ్ళని వెన్నుపోటు పొడిచి, ఆఖరికి 2014లో మీకు ఓటేసిన ప్రజలందరినీ కూడా, కోట్లాది ప్రజలను వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర మీదైతే ఇవాళ ప్రజలకి గుర్తు తక్కువనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ రకంగా మీరు మాట్లాడటం. రైతుకు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తానని వాళ్ళకి సున్నం పూసి, రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళ రుణమాఫీ చేస్తానని చెప్పని వాళ్ళకి మసిపూసినటువంటి పరిస్థితి. 600 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు నెరవేర్చాం మనం? అన్ని ఏ రకంగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన రకంగా మనం ప్రవర్తించాం. రజకుల్ని ఎస్టీల్ చేస్తామని చేశారా మీరు? మత్స్యకారుల్ని ఎస్టీలు చేస్తామన్నారు, చేశారా చంద్రబాబు నాయుడు గారు? కాపుల్ని బీసీ చేస్తామన్నారు, చేశారా చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నీ నీ హామీలు కాదా? ఏం చేశావు ఈ హామీల్ని? ఢిల్లీ పెద్దల మెడల ఉంచుతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాడు. ఎన్నికల ఫలితాలు రాగానే ఎన్నికల ముందు చెప్పింది ఒకటే, మీరు పార్లమెంట్ సీట్లన్నీ నాకు ఇవ్వండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన సీట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అవకాశం, అంటే మన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా మన అవసరం ఏర్పడినప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే మీకు మేము మద్దతు ఇస్తాం. అది ఎవరన్నా కానీ, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అయినా మాకేం అభ్యంతరం లేదు, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి అంతే అని చెప్పని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగే ముందు, ఎన్నికల రిజల్ట్ రాగానే ఆయన ఢిల్లీలో ఒకటే మాట చెప్పారు, మన దురదృష్టం మోడీకి పెద్ద మెజార్టీ వచ్చింది, మన దురదృష్టం ఏం చేస్తాం, ఇది ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, కానీ మన ఊహలకి భిన్నంగా మోడీ గారు ఎక్కువ సీట్లు సంపాదించుకున్నాడని చెప్పని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పడం జరిగింది. ఆయన అంటాడు, కృష్ణా డెల్టాకి నేను నీళ్లు ఇచ్చాను, ఇక్కడికి పట్టిసీమ ద్వారా నీళ్లిచ్చి రాయలసీమకు అక్కడ శ్రీశైలం నుంచి ఈ నీళ్లు ఆదా చేసిన నీళ్లు నేను అక్కడ ఇచ్చానని మాట్లాడతారు. కృష్ణా డెల్టాకి నేను నీళ్లు ఇస్తే ఆ నీళ్లు తాగిన జనం నాకు ఓటే లేదని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు విశ్వాసఘాతకులని మీరు మాట్లాడుతున్నారా? మీరు అన్నం పెడితే కృష్ణా జిల్లా ప్రజలు మీ చేయి కరిచారని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు ఎంత దిక్కుమాలిని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు 2014లో సీఎం అయ్యేంత వరకు కూడా, మీ ప్రభుత్వం వచ్చేంత వరకు కృష్ణా డెల్టాలో ఘనంగా 2 పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి రైతులది. మీరు వచ్చి ఏం చేశారు? మా 2 పంటల్ని 1 పంట చేశావు. 5 ఏళ్లలో దాళవ ఇచ్చావా కృష్ణా డెల్టాకి? మాకు 2 పంటలను 1 పంట చేసి మాకు నువ్వు మేలు చేశావని చెప్పి చెప్తున్నారు. మాకు సున్నం పూసి, కృష్ణా డెల్టా రైతులకు సున్నం పూసి మాకు అన్నం పెట్టామని చెప్పని అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీకు. అందుకే ప్రజలు మీకు కూడా గట్టిగా మీ నవరంధ్రాల్లో కారం పూసిన పరిస్థితి మీరు చూశారు. రాయలసీమలో ఎందుకు మీరు నీళ్ళు ఇస్తే ఎందుకు ప్రజలు మీకు వాతలు పెట్టారనేది ఇంకా మీరు జ్ఞానం, ఈరోజు కూడా మీకు జ్ఞానం రాకపోతే ఇక భగవంతుడే మీకు దిక్కు అనేది మీకు తెలియజేస్తూ